డాక్టర్ గారు, నా పేరు కనకయ్య. నా అంగం ముందు చర్మానికి ఇన్ఫెక్షన్ వచ్చింది. ఈ సమస్యకు అందుబాటులో ఉన్న చికిత్స గురించి వివరించండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. కనకయ్య గారు, మీరు చెప్పిన ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో అది చాలా మందిలో ఉంటుంది, చాలా తరచుగా చూస్తూ ఉంటాము. దీన్ని ఫైమోసిస్ అని అంటాము. ఇది చిన్న పిల్లలు అంటే పుట్టిన దగ్గర పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా చూస్తూ ఉంటాము. పుట్టుకతోనే కొంతమంది మగపిల్లలకి ఈ చర్మం పూర్తిగా వెనక్కి వెళ్లకుండా ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంటుంది. దాదాపుగా 2 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికీ పిల్లలందరికీ చర్మం వెనక్కి వెళ్తూ ఉంటుంది. పేరెంట్స్ కూడా పిల్లలకి స్నానం చేయించేటప్పుడు అప్పుడు ఇది చూస్తూ ఉండాలి, చర్మం వెనక్కి వెళ్తుందా లేదా అనేది. వెళ్లకుండా ఉంటే మనం పీడియాట్రిషియన్ దగ్గరికి కానీ మా యూరాలజిస్ట్ దగ్గరికి కానీ వస్తే మేము దానికి కొంచెం ట్రీట్మెంట్ చెప్తాము. 2 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా వెనక్కి వెళ్లకుండా ఉంటే దానికి మనం సర్కంసిషన్ అంటే సుంతి ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. పెద్దవాళ్లలో ఏంటంటే షుగర్ ఉండే వాళ్ళలో కామన్గా ఈ ప్రాబ్లం చూస్తూ ఉంటాము. షుగర్ ఉండడం వలన తరచూ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. అంగం మీదే కాకుండా వేరే చోట్లు కూడా వస్తూ ఉంటాయి షుగర్ సరిగ్గా కంట్రోల్లో లేకుంటే. దీనివలన తరచూ ఇన్ఫెక్షన్స్ రావటం వలన ముందు ఉండే చర్మము గట్టిపడిపోయి మూసుకుపోయి మీకు ప్రాబ్లం చేస్తూ ఉంటుంది. లోపల క్లీన్ చేయలేకపోతాము. వెనకకి చర్మం వెనక్కి తీసి క్లీన్ చేయకపోతే ఆ లోపలంతా మైల్ లాగా పేరుకుపోయి ఇంకా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో ముందు షుగరు ఏమన్నా ఉందో లేదో చూసుకోవాలి. చాలామంది మాకు షుగర్ లేదు అని వస్తారు, కానీ మేము పరీక్షలు చేస్తే వాళ్ళకి షుగర్ వస్తుంది. కొంతమందికి 400-500 కూడా ఉంటుంది షుగరు. సో పరీక్షలు చేసుకొని షుగర్ లేదు అని నిర్ధారించుకుంటే మనం కొంచెం మామూలుగా మందులతో ట్రీట్మెంట్ ట్రై చేయొచ్చు. లేదు చాలా గట్టిగా అయిపోయి ఉంటే దానికి సర్కంసిషన్ ఆపరేషన్ అంటే సుంతి ఆపరేషన్ చేయించుకుంటే మీకు పర్మనెంట్గా దీనితో రిలీఫ్ ఉంటుంది.